శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ మకర రాశి వారి ఫలితాలు చెప్తున్నప్పుడే గోచారంలో ఉండే మార్పుల గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. అయితే గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఏప్రిల్ 5 వరకు ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం గమనిస్తే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. చాలా వరకు కూడా స్థిరమైన మనసుతోటి, తర్వాత చాలా చక్కటి కాన్ఫిడెన్స్ తోటి ఈ రాశివారు ఉంటారని చెప్పొచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి ఉద్యోగరీత్యా చేయటం అనేది కూడా వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా మానసిక శారీరక అశాంతి అనేది వీరిని కొద్దిగా వేధిస్తూ ఉంటుందనే చెప్పొచ్చు. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి, అయితే ఆదాయం కూడా కొంత అనుకూలంగా ఉంటుందనే చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా సంతానానికి సంబంధించి మాత్రం వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులలో కొంత భయము కానీ ఆందోళన కానీ ఉండటం, చదువు పరంగా ఇబ్బంది పడుతూ ఉండటం, అలాగే సంతానానికి సంబంధించి కూడా, అంటే ఈ రాశి వారు వారి సంతానం గురించి కొంత మనస్తాపం చెందటం, లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉండటం, భార్యాభర్తలకి అనుకూలంగా ఉన్నా కూడా సంతాన పరంగా కొంచెం వీరికి ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే చాలా వరకు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటము, తర్వాత వీరు గురువు గారిని కలవటము, దీక్ష లాంటిది తీసుకోవటము, ఇలాంటివి కూడా వీరికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఏప్రిల్ 5 తర్వాత ఉండే మార్పు ఏమిటో గమనిద్దాం. ఏప్రిల్ 5 తర్వాత గురువు వీరికి వీరి రాశి నుంచి ద్వితీయంలోకి మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే ద్వితీయంలోకి మారుతాడో అప్పుడు తప్పనిసరిగా ఉండే మార్పులు ఏమిటి అని అంటే, కుటుంబ పరంగా వీరికి అనుకూలత ఉండటం, ఆర్థికంగా వీరికి అనుకూలత అనేదే కనపడుతుంది. అయితే ఇక్కడ ఆరోగ్య పరంగా మాత్రం వీరు కొంత శ్రద్ధ అనేది తీసుకోవాలి. లోన్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. తప్పనిసరిగా ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి, వీరందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మాత్రం 100% ఉంటాయి. కాబట్టి వీరు చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇక్కడ 20వ తారీఖు జూన్ నుంచి అక్టోబర్ 18 వరకు గురువు వక్రస్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే గురువు వక్రస్థితిలో ఉంటాడో అప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగపరంగా వారికి చాలా అనుకూలత అనుకున్నాం కదా, ఈ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉన్న అనుకూలత ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తగ్గుతుందన్నమాట. అంటే ఇంటర్వ్యూలకు వెళ్తారు కానీ రిజల్ట్స్ తొందరగా రావు, లేకపోతే ఉద్యోగం గురించి వీళ్ళకి పేపర్ ఇస్తారు, జాయినింగ్ లెటర్ ఇస్తారు కానీ ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పరు, ఇలాంటి కొంత కన్ఫ్యూజన్ అనేది వీరికి ఉంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పీరియడ్లో కనుక ఎవరైనా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తే కొంచెం అధికమైన శ్రమ ఉంటుంది. ఆలస్యం కాకుండా చూసుకుంటూ ఉండాలి. ఆలస్యం కాకుండా చూసుకోవటము, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సిన పరిస్థితులు వీళ్ళకు ఉంటూ ఉంటాయి. ఇది మెయిన్గా వీళ్ళు గమనించుకోవాలి. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆర్థికంగా అనుకూలత, కుటుంబంలో చాలా వరకు అనుకూలత, ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్గా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం ఇక్కడ వీరి ఆరోగ్య పరిస్థితిని గురించి కానీ, లేకపోతే వీరి యొక్క చదువు గురించి కానీ, విద్యార్థులు వారి చదువు గురించి కానీ కొంత శ్రద్ధ తీసుకోవాలి. మెయిన్గా ఈ రాశికి చెందిన వారు సంతానము ఎవరైతే ఉన్నారో వారు వీరి కుటుంబం నుంచి దూరంగా వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా అనుకోండి, విద్యార్థుల చదువు పరంగా అనుకోండి, కొంతవరకు ఇక్కడ సంతానము మీ నుంచి దూరంగా వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక మార్పు అనేది మనం గమనించాలి. అదేంటి అనంటే, మే 23 నుంచి అక్టోబర్ 11 వరకు శని వక్రగతిలో ఉంటాడు. ఎప్పుడైతే శని వక్రగతిలో ఉంటాడో అప్పుడు ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, హాస్పిటలైజేషన్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే, చేస్తున్నది అధికమైన ఖర్చు ఉంటుందన్నమాట. మీ చేతిలో ఇంకా బియాండ్ కంట్రోల్ అంటాం కదా, అలాగే అధికమైన ఖర్చులు ఉంటాయి. అనుకోని విధంగా కొన్ని కొన్ని మార్పులు జరగటం వలన మీలో కొంత నిరాసక్తత అనుకుందాం, లేకపోతే భయం అనుకుందాం, లేకపోతే ఎందుకు మనకి ఇలా జరుగుతోంది అనే భావన కలగటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా వరకు నిద్ర పట్టకపోవటము, లేకపోతే నిద్రపోతున్న మీకు కొన్ని కలలు లాంటివి రావటము, వాటి వలన మీరు ఎక్కువ ఇబ్బంది పడటము, తర్వాత ఏంటంటే
మీ స్పౌస్కి కొంత అనారోగ్య సూచన ఉండటము, వారిని మీరు హాస్పిటలైజ్ చేయటము, అలాగే ఉద్యోగ రీత్యా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రతికూలంగా ఉండటము, ఇలాంటివి ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివలన మీరేంటంటే ఈ మే 23 నుంచి అక్టోబర్ 11 వరకు కొంత ఇబ్బంది అయితే పడతారు. అయితే తర్వాత వక్రగతి అక్టోబర్ 11 తర్వాత నుంచి శని వక్రస్థితిని వీడి మళ్ళీ మీకు లగ్నంలోకి రావటం అనేది, అంటే ఈ రాశిలోకి రావటమే, ఈ మకర రాశిలోకి రావటం అనేది కనపడుతోంది. దాంతో మళ్ళీ మీకు పరిస్థితులు అనేవి కొంత చక్కబడేందుకే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ నవంబర్ 20 నుంచి మాత్రం మళ్ళీ గురువు తన వక్రస్థితిని వీడి మళ్ళీ ఇక్కడ మీకు ద్వితీయంలోకి రావటం కనపడుతోంది. అక్కడి నుంచి మీకు కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పొచ్చు. మెయిన్గా చెప్పుకునే విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే గురువు వక్రస్థితిలో ఉంటాడో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, ఎప్పుడైతే గురువు కుంభరాశిలో ఉంటాడో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండదు, బిజినెస్ పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అవ్వకూడదు, కొత్త బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయకూడదు, ఉన్న వాటిని కంటిన్యూ చేసేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ముఖ్యంగా, అంటే ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవటము, అలాగే ఉద్యోగం మానాలి లేదా వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేయటము, అనుకోని విధంగా వీరికి కొంత అనారోగ్యము కలగటం అనేది కనపడుతోంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా మాత్రం చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం గురించి, అలాగే వాళ్ళ ఉద్యోగం గురించి. ఆర్థికంగా వీరికి కొంత ఇబ్బంది అయితే ఉండదు, ఖర్చులు అనేవి ఉన్నా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా సంతానం గురించి మాత్రం ఇక్కడ గురువు కానీ శని కానీ వక్రస్థితిలో ఉన్నా లేకపోయినా సంతానం గురించి మాత్రం మీరు 100% జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి మీరు చేయాలనుకుంటున్నా, లేకపోతే ప్రాపర్టీస్ లాంటివి మీరు కొనాలనుకుంటున్నా, ఇవి మీకు గురువు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశివారు చేయాల్సిన పరిహారం ఏమిటి అనేదాన్ని చూద్దాం. ఈ రాశివారు తప్పనిసరిగా వీరు గోధుమలు బెల్లము వీళ్ళు దానం ఇస్తూ ఉండాలి. ఎప్పుడు దానం ఇవ్వాలి అని అంటే మంగళవారము అలాగే శనివారం, ఈ వారాల్లో ఏ వారమైనా సరే మీకు అనుకూలంగా ఉన్న వారము మంగళవారమైనా ఇవ్వండి లేదా శనివారమైనా ఇవ్వచ్చు. గోధుమలు బెల్లము మీరు అనుకోండి, ఎంత ఇవ్వగలరు అనేది మీ స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. దాని ప్రకారము ఈ ఏడాది పొడుగునా గనక మీరు ఇస్తే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగరీత్యా పడుతున్న ఇబ్బందులు కానీ, ఆడవారికి ఇందాక మనం అనుకున్నాం కొంతవరకు వారికి శారీరక మానసికంగా వీరు అలసిపోవటము, సంతానానికి ఇబ్బందులు ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి గనక వీరు ఈ పని చేస్తే వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇవి మకర రాశి వారి ఫలితాలు. శుభం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.